वीडियो चूसे वालू ना चैनल नी सब्सक्राइब चेसुकोवट्लेदु प्लीज चैनल नी सब्सक्राइब चेसुकोनी नाकु सपोर्ट गा उंडंडी। मीरु ना चैनल नी सब्सक्राइब चेसुकोवडम वल्ल मी फोन लो स्टोरेज अनेदी एमी कूडा ओडने ओडదు जस्ट सिंगल क्लिक तोनी मीरु ना चैनल नी सब्सक्राइब चेसुकोनी नाकु सपोर्ट गा उंडचु। प्लीज चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी। లాక్బడిన ఫేస్బుక్ అకౌంట్ రికవరీ చేసుకోవాలంటే అంటే అన్లాక్ చేసుకోవడానికి మనకి ఫేస్బుక్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తూనే ఉంది। ఇంతకుముందు మనం చూసుకున్నామంటే చిన్న చిన్న ప్రాసెస్ తోనే జస్ట్ 1 or 2 days లో లేదంటే ఆన్ ది స్పాట్ లో చాలా అకౌంట్స్ అనేది ఓపెన్ అయ్యాయి। వస్తూ వస్తూ ఉంటే మనకి అప్డేట్స్ అనేది వచ్చి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది। ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్న చిన్నగా డీకోడింగ్ ప్రాసెస్ చేస్తే కూడా ఎవరికైనా సరే మంచిగా ఈజీగా గెట్ కోడ్ ఆప్షన్ వచ్చేసి మనకి అకౌంట్స్ అనేది ఓపెన్ అయిపోయింది। కానీ ఇప్పుడు అప్డేట్ అనేది అయింది। అప్డేట్ మరి ఎప్పుడెప్పుడు అవుతుంది మేడం మరి అంటే అప్డేట్ ఎప్పుడైతే మాకు తెలియదు। ఫేస్బుక్ ఇస్తుంది అది 1 month ఒకసారి కావచ్చు, వారానికి ఒకసారి కావచ్చు, లేదంటే డైలీ అప్డేట్ అనేది కావచ్చు। అది మనం గమనించాం కదా। సో మనకి ఇప్పుడు మన అకౌంట్ ప్రాబ్లం ఏంటి, లాక్ పడింది। మరి లాక్ పడిన అకౌంట్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే అది ఎలా, ఇప్పుడు ఆ లాక్ పడే విధానంలో కూడా కొంతమంది ఒక్కొక్క డిఫరెంట్గా అనేది ఉంటుంది। ఇప్పుడు కొంతమంది చూసుకుంటే మనం అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత లాక్ పడుతుంది, సెక్యూర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి లాక్ పడి ఉంటుంది। ఇలాంటి వాళ్ళకి ఐడి ఉండదు, పాస్వర్డ్ ఉండదు। కానీ ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ అనేది మీరు ఖచ్చితంగా చేస్తే మీ అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది। అలాగే అంతేకాకుండా మీ అకౌంట్కి ఓన్లీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది అన్న కూడా ఈ ప్రాసెస్ అనేది 100% సక్సెస్ అవుతుంది। ఇంకొకటి కొంతమందికి వాళ్ళ అకౌంట్కి వాళ్ళ డీటెయిల్స్ ఏ ఉన్నా కూడా, మెయిల్ ఫోన్ నెంబర్స్ ఉన్నా కూడా అవి ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉండవు। మరి ఎలా రికవరీ చేసుకోవడం అన్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది। మీరు అకౌంట్ అనేది చాలా సింపుల్గా మీరు రికవరీ చేసుకోవచ్చు। మరి ఆ ప్రాసెస్ మీకు తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా మంచి అర్థమయ్యేలాగా అర్థం చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి। ఏ ప్రాసెస్ అయినా సరే మీరు మీ అకౌంట్ని అన్లాక్ చేసుకోవడానికి నేను ప్రతి వీడియో ఇస్తాను। సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి, ఇప్పుడు మనం లాక్ పడింది అన్లాక్ అనేది చేసుకోవాలి। చాలా మంది ఏం చేస్తారు, స్టార్టింగ్ ఇప్పుడు వీడియోస్ చూస్తారు, సో డీకోడింగ్ ప్రాసెస్ అనేది చెప్పినామండి, అట్లా కోడ్ ఆప్షన్ కోసం ట్రై చేస్తారు। బట్ ఈ కోడ్ ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రావట్లేదు, కొంతమందికి మాత్రమే। ఆ కొంతమందికి ఎవరెవరికి వస్తున్నాయంటే జెన్యున్ గా అకౌంట్ యూజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి। అంటే జెన్యున్ అకౌంట్ అంటే ఏం చేస్తారు, ఒకటే డివైస్లో లాగిన్ అయి ఉండరు, పాస్వర్డ్ ఎక్కువ చేంజెస్ అనేది చేయరు, ఇలా ఉంచుకున్న వాళ్ళకి మాత్రమే। సపోజ్ ఏదో చిన్నగా బై మిస్టేక్ ఇలా పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు లేదంటే వేరే ఫోన్లో లాగిన్ అయినప్పుడు లాక్ అనేది పడే అవకాశం ఉంటుంది। ఇలాంటి వాళ్ళకి నార్మల్గా ఒక వారం 10 రోజులు వదిలేస్తే దాని తర్వాత ఆటోమేటిక్ గిట్ కోడ్ ఆప్షన్ రావడము లేదంటే డీకోడింగ్ చేయడం వల్ల గిట్ కోడ్ ఆప్షన్ రావడం అనేది వస్తుంది, వాళ్ళ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది। కానీ మిగిలిన అకౌంట్స్ అన్ని ఎలా ఉంటాయి, 100% బై చేసిన అకౌంట్సే ఉంటాయి। అంటే అది మీరు పైసలు ఇచ్చి కొనుక్కున్నా లేదంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి గేమ్స్ కోసం షేర్ చేసుకున్నా సరే మొత్తానికి అయితే అది మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ అయితే అయి ఉండట్లేదు। సో గేమింగ్ పరంగా మీరు ఒకరి దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకుంటారు, వాళ్ళ డీటెయిల్స్ అనేది రిమూవ్ చేస్తారు కదా। ఇట్లా డీటెయిల్స్ అనేది రిమూవ్ చేయడం వల్ల లాక్ అనేది 100% పడుతుంది। వై అని అంటే ఇంతకు ముందుకు వేరే డివైస్లో వేరే డీటెయిల్స్ ఉండే, మరి ఇప్పుడు వేరే వాళ్ళు లాగిన్ అయ్యి డీటెయిల్స్ అనేది చేంజ్ చేసిళ్ళు, అసలు ఈ అకౌంట్ ఎవరిది కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళకి అకౌంట్ అనేది ఇస్తామని మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనేసి ఒక బోర్డు పెట్టేశాడు। ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం అకౌంట్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎలా, ఆడెవరో అమ్మిండు, వాళ్ళు ఏం నిక్ నేమ్ పెట్టుకున్నారో ఏమో, డేట్ ఆఫ్ బర్త్ అసలు ఏం పెట్టుకున్నారో తెలియదు, నేను ఇట్లా డీటెయిల్స్ చేంజ్ చేసుకున్నా కథం లాక్ పడింది అని కొందరు, డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చినామో మాకు కూడా గుర్తులేదండి అని కొంతమంది ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు। ఇలా నీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా అకౌంట్లో నేమ్ పూర్తిగా లేకపోయినా కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే మీరు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్గా చేంజ్ అనేది చేసుకోవాలి। అది కూడా మీ గుర్తింపు కార్డుని సెలెక్ట్ చేసుకోవడం కూడా 18 years అబోవ్ ఉన్న గుర్తింపు కార్డుని సెలెక్ట్ చేసుకోండి। ఆధార్ కార్డా, పాన్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా ఇలాంటివి మంచిగా చూసుకొని మీరు చేంజ్ చేసుకోవాలి। అది ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇక్కడ ఐ కార్డులో మీకు వీడియో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు। చేంజ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలామంది చాలా మిస్టేక్స్ అనేది చేస్తున్నారు। మీరు మీ గుర్తింపు కార్డుని సబ్మిట్ చేసేటప్పుడు మీ స్క్రీన్ మొత్తం కూడా సేమ్ మీ గుర్తింపు కార్డు మాత్రమే ఉండాలి, సైడ్లకు మంచిగా కనిపిస్తుంది, ఆ సైడ్లకు తప్ప పక్కన ఉన్న వస్తువులు కానీ కనిపించకూడదు, అలాగే మీ అకౌంట్లో ఇప్పుడు మనం ఎంత క్లియర్గా అయితే చేంజ్ చేసినామో మీ గుర్తింపు కార్డులో కూడా క్లియర్గా నేమ్ అలాగే ఫోటో అనేది మంచిగా కూడా కనిపించాలి. లెటర్స్ అనేది కూడా ఊకే బ్లర్గా పెట్టడము లేకపోతే చీకటి చీకటి పెట్టడము లేదంటే లైట్ ఫోకస్ పెట్టడం. ఇప్పుడు మనం కెమెరాతో తీస్తాం కాబట్టి టార్చ్ ఆన్ చేసి తీస్తాము, అట్లా ఆ లైట్ ఫోకస్ అనేది మన గుర్తింపు కార్డులో పడకూడదు. ఇలా మంచిగా నీట్గా ఫోటో తీసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత కొంతమందికి లింక్ వచ్చినా కూడా లింక్ ఎక్స్పైర్ అవ్వడము కొన్ని మిస్టేక్స్ అవ్వడము మొత్తానికి అక్కడ లింక్ అనేది వర్కౌట్ కాకుండా అవ్వడం చాలా మందికి ఆ మిస్టేక్స్ అనేది జరుగుతుంది. మరి మీకు వచ్చిన అథెంటికేషన్ యాక్సెస్ లింక్తోని మీరు అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలనేది సో ఇక్కడ ఐకార్డ్లో ఉన్న వీడియో మీద క్లిక్ చేస్తే మీకు ఆ లింక్తోనే వర్కౌట్ చేసుకొని మీ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలని మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఐడి సబ్మిట్ చేస్తున్నట్టు ఉన్నప్పుడు కూడా డెస్క్టాప్ సైట్ అనేది కూడా ఆన్ చేసుకుని మీరు మీ ఐడి కార్డ్ అనేది సబ్మిట్ చేయండి. ఎందుకంటే అక్కడ కొలతలు వేరే ఉంటాయి, నార్మల్ ఉన్నప్పుడు కొలతలు వేరే ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ అనేది చూసుకొని దాని తర్వాత మీకు అథెంటికేషన్ యాక్సెస్ లింక్ రాగానే మీరు దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్లిక్ చేసేటప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే అకౌంట్ ఆల్రెడీ వేరే డివైస్లో లాగిన్ అయి ఉన్న తర్వాత వాళ్ళు యాక్సెస్ లింక్ పైన క్లిక్ చేస్తున్నారు, మళ్ళీ అకౌంట్ అనేది అదే ప్రాబ్లంలో ఉంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే అకౌంట్స్ అనేది అన్లాక్ అయితే బెస్ట్ అండ్ యూస్ఫుల్ ఆప్షన్ ఏది అంటే అన్ని అకౌంట్స్కి ఈ ఆప్షన్ చాలా బెస్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్తోనే చాలా మంది అకౌంట్స్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను వీళ్ళ అకౌంట్స్ కూడా సేమ్ లాక్ పడింది. మనం ఏం చేసినాం, స్టార్టింగ్ డీకోడ్కి ట్రై చేసినాము, రాలేదు. రాకపోవడం వల్ల ఏం చేసినాం, నెక్స్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసినాం. చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకరికి ఏమో అసలు ఐడీనే యాక్సెప్ట్ చేయలేదు, కరెక్ట్ ఉన్నా కూడా. దాని తర్వాతనేమో యాక్సెప్ట్ చేసిన తర్వాతనేమో వీ కెనాట్ గివ్ యూ అని వచ్చింది. దాని తర్వాత చూడండి వీళ్ళకు యాక్సెస్ లింక్ అనేది వచ్చింది, వాళ్ళకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకు కూడా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసిన తర్వాత వీ కెనాట్ గివ్ యూ అంటూనే వచ్చింది. దాని తర్వాత యాక్సెస్ లింక్ వచ్చేసింది, ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇలా ఇద్దరు అకౌంట్సే కాదు, సో నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్న వాళ్ళవి మాత్రమే రికార్డ్ చేస్తున్నావు కాబట్టి, కానీ సో మెనీ అకౌంట్స్ అని చెప్పొచ్చు. ఇలా ఈ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నాక మంచిగా లింక్ యూజ్ చేసుకున్న వాళ్ళకు అకౌంట్ అనేది ఇమ్మీడియట్గా వాళ్ళకి ఓపెన్ అనేది అయిపోతుంది. కాబట్టి మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది మీకు లేకుండా ఇందాక చెప్పిన 2 వీడియోస్ అనేది మిస్ కాకుండా వాటిని చూడండి, వాటి ప్రాసెస్ మీరు చేయండి, మీకు కూడా మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.